నిద్ర పట్టక కొంతమంది బాధపడితే మరికొందరు అతినిద్రతో సతమతమవుతుంటారు. అయితే నిద్ర తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరమో, ఎవరికెన్ని గంటలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు 14 నుంచి 15 గంటలు మధ్యాహ్న నిద్రతో కలిపి, ఏడాది లోపు చిన్నారులు 12 నుంచి 15 గంటలు మధ్యాహ్న నిద్రతో కలిపి, 1 నుంచి 2 ఏళ్ల వయసున్న వాళ్ళు 14 నుంచి 11 నుంచి 14 గంటలు మధ్యాహ్న నిద్రతో కలిపి, 3 నుండి 5 వయసు ఉన్న వాళ్ళు 10 నుంచి 13 గంటలు, స్కూల్ కేళ్ల పిల్లలు 6 నుంచి 12 ఏళ్ళు ఉండే వాళ్ళు 9 నుంచి 11 గంటలు, టీనేజర్స్ 13 నుంచి 19 ఏళ్ళు 10 నుంచి 10 గంటలు, పెద్దలు 7 నుంచి 9 గంటలు, వృద్ధులు 7 నుంచి 8 గంటలు. రోజు ఒకే తరహా నిద్ర సమయాల్ని పాటించాలి అంటే వారాంతాలు సెలవు రోజుల్లో కూడా నిర్ణీత వేళకే నిద్ర లేవాలన్నమాట. కెఫిన్ కు నిద్రను భంగం చేసే లక్షణం ఉంది కాబట్టి కాఫీ టీ వంటివి పడుకునే ముందు అస్సలు తాగకూడదు. మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా రాత్రిళ్ళు నిద్ర పట్టదు. తద్వారా గంటల తరబడి నిద్రపోవడానికి శరీరం అలవాటు పడుతుంది కాబట్టి పగలు అరగంటకు మించి కునుకు తీయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాదు నిద్రని సమయాలు కూడా అదుపులో ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరం అలసిపోయి తద్వారా నిద్రలేమి కూడా అధిగమించవచ్చు. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సుఖ నిద్రను ప్రేరేపించే పాలు, పాల పదార్థాలు, బాదం, కివి పండ్లు, చామమైల్ టీ వంటివి తరచూ తీసుకోవడం మంచిది. వీటితో పాటు మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను దూరం పెట్టడము ముఖ్యమే. అయితే ఇన్ని చేసినా అతినిద్రను దూరం చేసుకోలేకపోయినా ఇతర అనారోగ్యాలు వేధిస్తున్నా వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్త పడచ్చు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, అందరికి నమస్కారం. Please subscribe JKTV. అందరికి నమస్కారం. Please like, share and subscribe JKTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.